ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేశా. మనం తయారు చేసిన ప్రాజెక్ట్ ఒక స్టడీ ల్యాబ్ అన్నమాట. ఇది బాగా రాత్రి దాకా చదువుకునే అంత బుద్ధిమంతులకు ఇది ఉపయోగపడింది. తిట్టుకోకండి చాలా రోజులు లేట్ చేసేవాళ్ళని, కానీ ప్రాజెక్ట్ మాత్రం మంచిది మంచిది. చూడండి ఫ్రెండ్స్, అంత బాగుందో. ఇది ఇందులో నాకు నచ్చిన మెయిన్ కాంపాక్ట్ సైజ్ అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, చేతిలో పట్టుకోవడానికి కూడా ఎంత బాగుందో. ఇది లైటింగ్ మాత్రం చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, మనమైతే స్టడీ ల్యాంప్ తయారు చేయడానికి ఇలాంటి అట్టపెట్టలు సైజులో ఈ సైజులో కట్ చేసుకొని నా మ్యాజిక్ పవర్తో నేనైతే ఇలా అంటించేసాను ఫ్రెండ్స్. మీరైతే సూపర్ గ్లో పెట్టి అంటించుకోవాలి. ఇంకా ఇక్కడ స్విచ్ కనెక్షన్ కోసం ఒక హోల్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక హోల్ అనేది సెట్ చేశాను. ఆ హోల్లో మనము ఒక స్విచ్ అనేది అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా స్విచ్ అటాచ్ చేసేసాను. ఈ స్విచ్ యొక్క 2 టెర్మినల్స్కి మనం బ్యాటరీని కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా కింద నుండి లోపల నుండి పైకి వైర్స్ రావడం కోసం ఒక హోల్ కూడా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే హోల్ సెట్ చేశాను. ఇది మీకు ఎందుకనేది లాస్ట్లో అర్థమైద్ది. చూస్తాను ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆన్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఈ సైడ్స్ని అట్ట మొక్కలతో క్లోజ్ చేసే ముందు మనకు ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ 9 వోల్ట్స్ బ్యాటరీ ఇంకా ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ కనెక్టర్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ 9 వోల్ట్స్ బ్యాటరీ ఒక కనెక్టర్ని 9 వోల్ట్స్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని కనెక్ట్ చేసి లోపల సూపర్ గ్లూ పెట్టి అంటించాను ఫ్రెండ్స్. ఇంకా దీని పాజిటివ్ టెర్మినల్ని స్విచ్ యొక్క ఒక టెర్మినల్కి కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ టెర్మినల్కి ఒక స్పేర్గా ఒక వైర్ ఒకటి కనెక్ట్ చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ మాత్రం లోపల స్టడీ ల్యాంప్ని అటు ఇటు ఊపుతున్నప్పుడు బ్యాటరీ లోపల ఊగులాడుతూ సౌండ్ వస్తూ ఉండింది ఫ్రెండ్స్. అలా అయితే రాకుండా మీరే జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే సూపర్ గ్లూ పెట్టి అంటిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను స్పేర్ వైర్ కూడా ఒకటి అటాచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అటాచ్ చేసేసి రెండింటిని బయటకు అయితే లాగేశాను వైర్స్ని. ఇప్పుడు సైడ్ కూడా అట్టపెట్టలతో క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇలాంటి ఒక లైట్ అయితే కావాలి. సేమ్ ఎలాంటి లైట్ అవసరం లేదు. ఇంకా వేరే ఎల్ఈడి ఉన్న లైటింగ్ను బట్టి మంచి లైటింగ్ వచ్చే లైట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఒక చీపురు పళ్ళు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గుచ్చి అట్ట మొక్కను కూడా గుచ్చాను ఫ్రెండ్స్. అట్ట మొక్క, చీపురు పళ్ళ, వైర్లు ఈ మూడింటిని ఇలా కలిపి టేప్ చేసుకోండి ఫ్రెండ్స్. అనాబండొద్దు, టేప్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైట్ కూడా ఇలా కనెక్ట్ చేశాను. మన సర్క్యూట్ మొత్తం అయిపోయినట్టే. కానీ ఇలా వదిలేస్తే ప్రాజెక్ట్ బాగోదు కదా ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇలాంటి అట్ట మొక్క తీసుకొని చూడండి ఫ్రెండ్స్, చీపురు పళ్ళకి ఈ యాంగిల్లో ఇలా అనాబండ్ పెట్టి సూపర్ గ్లూ వేసి అంటించేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైట్ని ఆ అట్ట మొక్క యొక్క కింద వైపు టేప్ వేసి అంటించాను ఫ్రెండ్స్. సూపర్ గ్లూ కనుక ఇస్తే లైట్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకని టేప్ అయ్యాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టేప్ వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా లైట్ గ్లో అవుతుందో. ఇది లైటింగ్లో బయట సన్ రైజ్ ఉండడం వల్ల లైటింగ్ అంతగా తెలియట్లేదు. చీకట్లో చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, వావ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా లైటింగ్ వస్తుందో. ఇది స్టడీ ల్యాంప్ లాగా చాలా బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకో చిన్న మాట ఏంటంటే, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు అబ్బా. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరొకటి ఏంటంటే, ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ టీవీఎస్ అన్నమాట. ఇలాంటి వీడియోలు ఛానల్లో 20 వీడియోస్ పైనే ఉన్నాయి. చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.